una disculpa. దీని కొరకనే తప్పనిసరిగా మీరు ఒక ఐక్యత రావాలి, ప్రతి ఒక్కరు మీరు ఐక్యత ఈరోజు మాస్టర్ మక్కలకొండ కేంద్రం గవర్నమెంట్ మద్దతు ధర పెట్టి ఓపెన్ చేసినందుకు చేయకుంటే ఒక 1500 ఫస్ట్ 1400 అమ్ముడు జరిగింది. కానీ గవర్నమెంట్ ప్రకటించి ఈ మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే బయట వాళ్ళు 1700 ఖర్చురు, అంటే రైతుకు ఎంతో లాభం చేకూరుస్తుంది ఈ మార్కెట్ ద్వారా. ఇంతకుముందు ఏం పట్టించుకుంటలేదు అనే అపోహ ఉండే గవర్నమెంట్ అయినా, కానీ గవర్నమెంట్ ఆలోచించి రైతులకు మేలు చేయాలని కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసేందుకు రైతు పక్షాన అనేక ధన్యవాదాలు.
లక్ష్మీపూర్ పరస్పర సహాయక సహకార సంఘం ద్వారా రైతులకు అభ్యుదయదాయకమైనటువంటి ప్రయోజనాలు చేకూర్చేటువంటి దానిలో భాగంగా నేడు మొక్కల కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. సహకార సంఘాలు మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లోపల చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ప్రైవేటు రంగానికి ప్రభుత్వ రంగానికి మధ్యన లబ్ధిదారులకి ప్రయోజనం చేకూర్చేందుకు గాను సహకార సంఘాల యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నది. దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ మన లక్ష్మీపూర్ పరస్పర సహాయక సహకార సంఘం. మనం డిపెండ్లోకి వచ్చినది ఆరభ్య ప్రైవేట్ వాళ్ళు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. దీన్ని ప్రత్యక్షంగా నేను గమనిస్తున్నాను. మీరంతా కూడా ఆదరించి వాటిని బలోపేతం చేస్తే కనుక రైతులకే ఎక్కువ ప్రయోజనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు పక్షం లోపల ఇంతకుముందు అశోక్ కుమార్ గారు చెప్పినట్టుగా అందరూ ఐకమత్యంతో ఉండి సహకార వ్యవస్థను బలోపేతం చేస్తూ తద్వారా ప్రయోజనాలు పొందాలని చెప్పి ఆశిస్తూ మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రైట్ టైంలో మనం స్పందించి మన గవర్నమెంట్ తరఫున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, మేము మార్కెట్లో డిఎం గారు మేము కొంచెం ఎక్సైజ్ చేశాం. స్టార్టింగ్లో ఏంటంటే రేట్ బాగుంది, స్పందన మంచిగా రైతులకు కూడా లాభపడుతున్న ఉద్దేశంతో రేట్ బాగుంది, మంచిగా వాళ్ళు లాభపడుతుంది అంటున్నాం. కానీ సడన్గా రేట్ పడిపోవడంతో మేము స్పందించి మార్కెట్ తిరిగి కలెక్టర్ గారికి పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరు కూడా చెప్పడం జరిగింది. రైతులు నష్టపోకూడదు సార్, మార్కెట్ ద్వారా మన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు కూడా లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో సకాలంలో బాబు రెడ్డి గారు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఏదైనా కూడా మన ఇక్కడ కొనుగోలు కేంద్రం దగ్గరనే చేసుకున్నట్టయితే కష్టం అనేది మీకు తగ్గుతుంది మన మనవి చేస్తున్నాం. అందరూ కూడా మరి పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరూ కూడా రైతులందరూ కూడా చెప్పాలి. ఇక్కడ చూసాను రెండు మూడు కుప్పలు చాలా రాళ్ళు ఉన్నాయి, మొత్తం రాళ్ళే ఉన్నాయి. పంపిస్తాం కానీ అక్కడ పోయినాక రిజెక్ట్ అయితే మన ప్రాబ్లం మీరే ఏర్పడదు. మళ్ళీ ఇక్కడ తీసుకొని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అంతా హామాలు అంతా మనం భరించాల్సి వస్తుంది. కాబట్టి క్వాలిటీ అనేది, మాయిశ్చర్ అనేది ఇక్కడనే ఏదైతే కేంద్రంలో ఉన్నదో ఇక్కడ ఉన్న రైతులందరికీ చెప్తున్నాను, ఇక్కడనే సర్టిఫై చేసుకున్నట్టయితే మనకు కొంచెం ఇబ్బందులు అనేది తక్కువ ఉంటాయి అనేది మనకు ఎటువంటి ఇబ్బంది ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది లేకుంటే ఏవో కానీ మా కానీ చేసినట్టయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము సాల్వ్ చేస్తామని మనం చేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా. మరి ఈరోజు ఇక్కడ మార్కెట్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్న తరుణంలోనే వెంటనే ప్రైవేట్ ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో అర్థదారులు వాళ్ళు వెంటనే కూడా 1700 చిల్లర ఏదైతే ఉందో రేటు గవర్నమెంట్ది అది అనగానే వెంటనే 100 రూపాయలు రేటు పెంచడం జరిగింది. గతంలోనేమో ఒక హైపీక్ 2200 దాకా కూడా మార్కెట్ను తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే 1500-1600 వచ్చింది. అంటే మార్కెట్లో డిమాండ్ ఎట్లయితే మక్కలు ఎక్కువ కాగానే ప్రైవేట్ వాళ్ళు రేటు తగ్గిస్తూ వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారు. మళ్ళీ మరి ఇలాంటి లక్ష్మీపూర్ ఏదైతే సొసైటీ ఉందో మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కొనుగోలు కేంద్రం మార్కెట్ ద్వారా ఇది ఖచ్చితంగా ప్రతి రైతుకు లాభం చేకూరుస్తుందని, మళ్ళీ అలాగే అర్థదారులు ఎవరైతే ప్రైవేట్ దారులు ఉన్నారో వాళ్ళు ఈ రేటు చూసి వాళ్ళు ఇంకా రైతుకు పెంచుతూ పోతుంటారు తప్ప తగ్గడానికి వీల్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక రేటు ఫిక్స్ చేసి మార్కెట్ ద్వారా కొనుగోలు చేపిస్తున్నది. మరి ఇవన్నీ రైతులు దృష్టిలో పెట్టుకొని మార్కెట్కి వచ్చి వాళ్ళ కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మొన్న మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ అయిన తెల్లారే ప్రైవేటు వ్యాపారులు 100 రూపాయలు ఎక్స్ట్రా చేయడం జరిగింది. అది రైతులకే మేలు జరుగుతుందని, మరి ప్రైవేట్ వ్యాపారస్తుల లోపట ఉన్నటువంటి ముసుగు తొలగించేందుకే మన ప్రభుత్వం మార్కెట్ ఫండ్ ద్వారా ఈ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం గౌరవనీయులు పెద్దలు మార్కెట్ ఫండ్ చైర్మన్ గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందుకు రైతుల కొరకే మన ప్రభుత్వం పనిచేస్తుంది. రైతు చేస్తే ముఖ్యంగా కోరుకుంటూ మరి అధికారులు చెప్పినట్టు ఇదే విధంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులకు ఏ ఇబ్బందులు ఉన్నా ప్రజాప్రతినిధులుగా మన ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా పనిచేస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీపూర్, జాప్తాపూర్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు దళారుల మధ్యలో మోసపోవద్దని చెప్పేసి ప్రభుత్వ ఆలోచన, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ లోకబాబు రెడ్డి గారు ఒక 2 డేస్ ఉండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సత్వరమే జైత్యాల జిల్లాలో మొట్టమొదటిగా మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు లబ్ధి చేకూరే విధంగా
చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సంజయ్ అన్న గారు కోరినట్లుగానే రాయికల్ అండ్ లక్ష్మీపూర్ మా నియోజకవర్గానికి సంబంధించిన ఎక్కడైనా కూడా మా ప్రజలు ఇబ్బందులు తలెత్తొద్దు, మాకు కూడా కొనుగోలు కేంద్రాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు లక్ష్మీపూర్ గ్రామంలో మొన్ననే రాయికల్ మండలంలో ప్రారంభించుకోవడం జరిగింది. అంటే చూస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా రైతులకు కానీ వివిధ కుల సంఘాలకు ప్రతి ఒక్క వర్గానికి కులానికి న్యాయం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అది తెలంగాణ వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. మనం మొన్న చూసుకుంటే వరి కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొని రైతులకు డబ్బులు అందజేస్తుంది వెంటనే. కాబట్టి రైతులకు కాళేశ్వరం నీళ్ళ నుంచి మొదలుకొని 24 గంటల కరెంటు పెట్టుబడితో మొదలుకొని పంట చేతికొచ్చిన పంటను కూడా ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఈ యొక్క చక్కని అవకాశాన్ని వినియోగించుకొని లక్ష్మీపూర్ గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు కూడా రైతులకు సహకరించి, రైతులు అదేవిధంగా అధికారులకు సహకరించి నాణ్యత ప్రమాణాలు పాటించి ఈ యొక్క మొక్కల కొనుగోలు కేంద్రాన్ని, ఈ యొక్క సదవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ కృతజ్ఞతలు. జై తెలంగాణ. జై తెలంగాణ. రాష్ట్రం ఏర్పడక ముందే కేసీఆర్ గారు మన తెలంగాణ రైతులు చాలా బాధపడ్డారు. ఎందుకంటే నీళ్ళు ఎప్పుడైనా కిందికి పోతాయి కాబట్టి నీళ్లు ఆంధ్రాకే పోతున్నాయి. అధికారంలో ఉన్నోళ్ళు ఎటువంటి అటు నిధులు మలుచుకుంటారు కాబట్టి అధికార పీఠం మీద ఎప్పుడు ఆంధ్ర వాళ్ళే ఉండి నిధులు అంతే ఆంధ్రా పోతున్నాయి. మరి మనకు తెలంగాణ వస్తేనే నీళ్ళైనా మలుపుకోవచ్చు, నిధులైనా మలుపుకోవచ్చు, నియామకాలైనా మలుపుకోవచ్చు అని చెప్పి సార్ ఉద్యమం చేసింది. దాంట్లో చాలామంది ఇక్కడ సహకరించారు. అందరి సహకారంతో తెలంగాణ సాకారమైంది. ఇవాళ ఆ తెలంగాణ కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పాటుపడతా ఉంది. ఇవాళ మన రైతన్నల కోసం వారు పాటుపడ్డ శ్రమ అది ఫలితాల రూపంలో కనబడతా ఉంది. దాంట్లో మొట్టమొదటి ఫలితం తెలంగాణ వచ్చిన తర్వాత చీకట్లు ఉంటావయ్యా, నువ్వు తెల్లందాక నీ రైతుల కోసం వెళ్తుంది అటెన్క చూడు అంటే అదే రైతులు ఇవాళ తెల్లందానిక పొలాల పంట పోతలేరు. ఇండ్లలో కుటుంబంతో ఏసీల కింద ఫ్యాన్ల కింద ఏసీ కారణాలు తిరుగుతున్నారు. రాత్రిపూట పోయే పని లేదు, పాము కాటలు బాధలు లేవు. ఆ తర్వాత మనం నీళ్ళిచ్చే కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ 176 చెరువులు తవ్వుకున్నాం, వాటిని మంచిగా వేసుకున్నాం, వాటి సామర్థ్యం పెంచుకున్నాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు తవ్వుకున్నాం. ఉన్న ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా వచ్చే నీళ్లు స్టెబిలైజ్ చేయడానికి, ఎక్కువ చెరువులు నింపడానికి కొత్తగా తూములు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి అట్లనే ఎక్కడ కల్తీ విత్తనాలు రాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా కల్తీ విత్తనాలు వస్తే పీడి యాక్ట్ పెట్టాలని చెప్పి గట్టిగా ఆదేశించడంతో ఇవాళ ఎక్కడ కూడా కల్తీ విత్తనాలు లేవు. ఎరువులు సకాలంలో వస్తున్నాయి. వీటన్నిటి ఫలితం ఒకప్పుడు 2-2.5 లక్షల మెట్రిక్ టన్నులు వండిన పంట గత 2 సంవత్సరాలకి 3.5 లక్షలు, ఇప్పుడు 6 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మన జైతాల జిల్లాలో దిగబడవుతున్నాయి. మరి అట్లనే మక్కల విషయానికి వస్తే పోయిన సంవత్సరం రేటు చాలా తక్కువ ఉండింది, అయినా కానీ మన మార్కెట్ ద్వారా కొన్నాం. కేంద్రము మద్దతు ధర నిర్ణయించి ఉండొచ్చు, కానీ నేను బాపన్న ఇద్దరం కలిసి బాపరెడ్డి గారు కలిసి ఒక డేటా షీట్ తీసుకొని కూర్చున్నాం ఇద్దరం అన్నాడు. నేనే అడిగిన అసలు ఏంది మరి కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తూ ఉంది, ఇంకేందో కొత్త కొత్త వాటికి 5 రోజులు ఇస్తాం 100 రోజులు ఇస్తామన్నారా వేయటం పోయినాయి, కానీ మరి అసలు పాతవాడి సంగతి ఏంది, నువ్వెంత కొన్నావు కేంద్రం ఎంత కొన్నావు తీసి కాయదామని అడిగా. అంటే 80% పైన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80% పైన మొక్కజొన్నలు అయితే దాదాపు 90% మనం మినుములు కందులు కొద్ది పప్పు దినుసులు 20% ఉన్నాం. పోయినసారి కూడా పప్పుల సమయంలో కొద్ది ఇబ్బంది వస్తే నేను బాపరెడ్డి గారు ఇద్దరం పోయి మళ్ళీ అప్పటికప్పుడు 30,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ కొనడానికి ఆర్డర్ ఇప్పారు. అంటే ఇవాళ ప్రతి గింజ మన మళ్ళీ మొన్న వాస్తవానికి మొక్కల దిగుబడి స్టార్ట్ అయినాడు. పచ్చి మొక్కలు 1900 కమ్యూనల్లో దగ్గర గ్రామాలలో నాకే చెప్పారు రైతు. సో మొదట్లో అసలు మార్కెట్ కేంద్రం ఏర్పాటు చేయాలనే అవసరం లేకుండా ఏం మేనేజర్ గారు అంతే అవసరమే లేకుండా
కానీ ఆ తర్వాత వ్యాపారస్తులు నేచురల్ వ్యాపారమే, అందరికి కొంత కుమ్ముకోవడము లేదు, కొంత రైతులలో మన లోపల కొన్ని బలహీనతలు డబ్బులు అవసరం ఉండి దీన్ని నిల్వ చేసుకునే స్థలాలు లేక ఇవాళ అందరం అమ్ముదాం అనేసరికి రేట్ డౌన్ చేసి అప్పుడు తక్కలపల్లి నుండి దశన్న మేమందరం కలిసి రవీందర్రెడ్డి మేమందరం ఉండి కొన్ని గ్రామాల నుంచి రాగానే మళ్ళీ మాట్లాడి దేనికైనా ఒక ప్రక్రియ చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఇవాళ ఎక్కడ చూసినా 70% అమ్ముడు పోయినాక మొదలు పెడుతుంది ఏం లాభం అని చెప్పి వచ్చిన్నాడు. అసలు ధర ఎక్కువ ఉండే 1900 బయట పచ్చిమక్కలు కొనగా మనం 1760 కొంటాం అంటే మా మేనేజర్ గారికి వచ్చి మక్కలు అమ్ముతారా? ఎవరు రారు ఇంటికి వచ్చి కొనుక్కపోతే. మధ్యలో కూడా దాదాపు నాకు లక్ష్మీపూర్ గ్రామంలోనే పురపటి రాజిరెడ్డి చెప్పిండే ఓ 10-20 రూపాయలు అటు ఇటు పడ్డా తప్ప ఆడికాడికే పడ్డది, ట్రాన్స్పోర్ట్ కానీ మార్కెట్కి తీసుకపోతే ఎంతో నచ్చు. ఆ తర్వాత ఇంకా కొద్దిగా ఇదైతే పెట్టమన్నాం. నిన్న పొద్దున్నే ఒక జైత్యాల ప్రముఖ అతిథిదారు ఫోన్ చేసి చెప్పిండు నువ్వు వీటి మొదలు పెట్టించారో లేదో 100 రూపాయలు పెంచండి. చెంజర్లో ఉంటుంది కదా ఫ్యాక్టరీ, నాకు తెలియదు అది ఎవరిదో, చెంజర్లో ఫ్యాక్టరీ ఉంటుంది 100 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటా అని చెప్పి వచ్చిండు అని చెప్పి. అంటే ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కానీ రైతుల పక్షపాతిగానే ఉన్నారు. మరి ఈనాడు సొసైటీల విషయంకి వస్తే ఈ లక్ష్మీపూర్ సొసైటీ కూడా నేను అనుకుంటా మన తెలంగాణ రాష్ట్ర వ్యవస్థకనే వచ్చింది పర్మిషన్. అంటే రాజకీయాలకు అతీతంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, దాంట్లో బాధ్యమైన మేము కూడా అట్లనే పనిచేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా రైతులు గమనించాలి వ్యవసాయం పట్ల. గతంలో వ్యవసాయాధికారులు ఉన్నారు, ఎన్నడన్నా ఇంతమంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని అసలు ఏ ప్రభుత్వాన్ని నియమించిందా? అసలు నిరుద్యోగ వ్యవసాయ అధికారులు అంటే చదివిన వాళ్ళు, వ్యవసాయం మీద పట్టా పొందిన వాళ్ళు అసలు నిరుద్యోగులు తెలంగాణలో రయ్యాలా ఉన్నారండి? మొత్తం మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంటే రైతుల కోసం పాటుపడుతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి ఇచ్చిన బాధ్యత నిర్వహించాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు టెస్ట్ చేయడానికి ఎట్లయితే సెల్ కౌంటర్ పెట్టామో 40 లక్షలతోటి పొలాస కేంద్రాల్లో మన భూమి టెస్ట్ చేయడానికి 1 నిమిషంలో రిజల్ట్ వచ్చేది పెట్టామని చెప్పి ఎంతమందికి మీరు అవగాహన కల్పించారు చెప్పండి? ఇంత పొలాస, ఇంత అవేర్నెస్ ఉన్న గ్రామం, చైతన్యవంతమైన రైతులు, ఆదర్శ రైతులున్నారు, మీరు ఎంతమంది రైతులకు చెప్పారు చెప్పండి? ఇక్కడ సెల్ కౌంటర్ ఉన్నది, నీ భూమి పరీక్ష చేయించుకో, ఇంట్లో నత్రజని ఎక్కువ ఉందా, పొటాషియం ఎక్కువ ఉందా, జింక్ తక్కువ ఉందా, నువ్వు లేని దాని గురించి చెప్పావు, ఉన్నదాని గురించి చెప్పు. ఏమన్నట్టు ఏందండి లేబర్ చిందరి ఏజెంట్స్ ఏమన్నట్టు నాకు చెప్పు. హైలైట్ కాదు, నువ్వు రైతులకు ఇమ్మీడియట్గా ఇవ్వాలి, నేను చెప్పిన మీరు కూడా చెప్పండి. విన్నారా? మన పొలాస క్షేత్రంలో ఇంత మట్టి తీసుకోకపోతే 5 నిమిషాలు తీసుకొస్తాను. దానివల్ల మొన్న అయోధ్య గ్రామంలో ఏడియ గారు ఉన్నారు, ఏం చెప్పారండి? 4 రైతులు తీసుకోకపోతే ఇద్దరికి భాస్వరం పొటాషియం ఎక్కువ లేదు, అలా డిఏపీ వేసే అవసరమే లేదు, ఆ రైతు వట్టి చేస్తే 1500 రూపాయలు తడిదేనే కదా. అంటే ఇంత గొప్ప చేస్తున్నాం, మరి మనం రైతులకు ఆ అవకాశాన్ని ఇవ్వాలి. 40 లక్షలతో ఎక్విప్మెంట్ ఎలా కనీ విని ఎరిగినామా? చదువుకున్నప్పుడు చూసినాం, ఏడియ గారు చదువుకున్నప్పుడు చూసే ఉంటాడు, ఆ మిషనేజులే కావచ్చు. ఆ విషయం ఇక్కడ మాజీ మార్కెట్ చైర్మన్ గారు కూడా తెలుసో తెలియదు నాకు డౌటే. ఈ 2-3 రోజుల నుంచి ఏమో మాట్లాడడం మొదలైనాక చెప్పాలి, 40 లక్షలతోటి మనం ఒక పరికరం తెచ్చిపెట్టినాం, ఇంత మట్టి తీసుకపోయితే చాలు. 1 నిమిషంలో రిపోర్ట్ ఉదాహరణకన్నా నత్రజని తక్కువ ఉందంటే అంతమంది యూరియా ఎక్కువ వేసుకోవచ్చు, డిఏపీ తగ్గించుకోవచ్చు, మనకు రైతులకు లాభమే కదా. రకంగా మనం అందరం కూడా ఒకరికొకరం ప్రభుత్వం ఏదైతే చాలా చేస్తూ ఉన్నది, కొన్ని అనుకున్నవి కొంత సమయం పట్టచ్చు. ఇవాళ 22 కోట్లతోటి అగ్రికల్చర్ కళాశాల బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. దట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అగ్రికల్చర్ కాలేజ్ ఇన్ ద స్టేట్. ఎక్కడ కూడా లేనంత గొప్పగా ఆ కళాశాలను కట్టిరు, అతి త్వరలోనే మనం చేసుకుంటాం. కొన్ని లేట్ అవుతూనే కావచ్చు అనొచ్చు, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన రోజు నుంచి మొదలెట్టిన జై జవాన్ జై కిసాన్ అని కోఆపరేటివ్ వ్యవస్థ అనేది ముల్కునూరు విశ్వనాథ్ రెడ్డి గారు బతుకున్నప్పటికెళ్ళి స్టార్ట్ అవుతూ వస్తూ ఉన్నది. కాబట్టి దాంట్లో స్థానికంగా కొన్ని కుల్చబడి ముందరికి పోతూ ఉంటాయి, కొన్ని ఇంకా పోతుంటాయి. ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే పనిచేస్తున్నారో అక్కడ ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ వెంటనే ఉంటుంది, దాంట్లో రాజకీయాలు అంటే ఉంటే వాళ్ళ సభ్యులు అందరూ ఉంటారు. తక్కువ విస్తీర్ణం ఎక్కువ దిగుబడి తీసినాడే రైతు మన వాళ్ళతో. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా వడ్లు నిండిపోయినాయి, పేరుకపోయినాయి, ఏడబోయాలో తెలుస్తలేదు అంటున్నారు. కాబట్టి ప్రపంచంలో వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న ఎక్కువ జనాభా ఎక్కడున్నదంటే ప్రపంచంలోనే భారతదేశంలో. కాబట్టి తప్పకుండా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లో డిమాండ్ ఉండే విధంగా, డిమాండ్ ఉన్న వాటిని పండించినప్పుడే మనకు రేపటి నాడు లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వం కొన్ని రోజులు సపోర్ట్ చేయగలుగుతుంది, ఎల్లవేళలో కూడా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు పోయినసారి మన మొక్కలు 1500-1600 కొన్నాం, 1760 మద్దతు ధర దాటింది, 1800 రంగానే అమ్మినాం. వ్యాపారస్తులు దన్మని కొనుక్కపోయారు, తర్వాత వ్యాపారస్తులు లాభపడ్డాడు, మార్కెట్కి 100 రూపాయలు నష్టం వచ్చింది, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇవన్నీ 100 కోట్లు నష్టం వచ్చింది. అయినా కానీ ఈసారి ముఖ్యమంత్రి గారు 1557 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇంత అడగగానే చేసిన మా అన్న బాపన్న గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ సొసైటీ అధ్యక్షులు, సభ్యులు, అధికారులు, ఇంకో కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు, పాత్రికేయ మిత్రులు, రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. ఒక ఎంపీ గారికి పెద్ద సన్మానం చేయాలి, ఛాలెంజ్ ఇప్పుడు.